పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, మిత్రులకు, స్నేహితులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. మొన్న కృష్ణవంశీ సినిమా చెప్తూ బ్రహ్మానందం గారి గురించి మాట్లాడాను. ఆ రెండు రోజులు వేరే కార్యక్రమాల్లో తనతో మాట్లాడలేక నిన్న తనకు ఫోన్ చేసి చెప్పా, ఏమయ్యా నువ్వు 1250 సినిమాలు దాకా చేసావు, 5-6 సార్లు నంది అవార్డులు వచ్చి ఉన్నాయి, పద్మశ్రీ పురస్కారం వచ్చింది, ఇన్ని ఉన్నాయి నీకు, కానీ ఎంత అద్భుతమైన నటుడిని నీలో నేను ఈ సినిమాలోనే చూశానంటే థ్యాంక్స్ అన్నగారు, థ్యాంక్స్ అన్నగారు అని చాలా ఆనందంగా చెప్పాడండి అతను. నిజంగా తను ఆ దుర్యోధనుడు అక్కడ వాళ్ళిద్దరు డైలాగులు ప్రకాష్ రాజు అతను దాంట్లో కృష్ణవంశీ పాఠాల్లో చెప్పాను నేను, మంచం మీద కూర్చుని నిలబడి ఇలా ఆహార్యం వేసుకుని గెటప్ వేసుకుని అలా డైలాగ్ చెప్పడం వేరండి, ఇలా కూర్చుని మంచం మీద కూర్చుని ఒక పౌరాణిక డైలాగ్ చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ జోక్ అంటే వాళ్ళు మహానటులైతే తప్ప అది సాధ్యం కాదు. అందుకని ఇవాళ ఆ బ్రహ్మానందానికి ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ఆ కృష్ణవంశీ సినిమా బ్రహ్మానందం కోసం చూడండి అని చెప్పడం కోసం ఈ పలుకులు పలుకుతున్నానండి. ఎందుకంటే మామూలు కాదండి, ఒక అసలు నేను చాలాసార్లు 2-3 సార్లు పక్కన చూస్తున్న మా వాళ్ళకి చూస్తా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని నేను చూసా, అంటే అక్కడ నటిస్తుంది బ్రహ్మానందమే అని ఇతను తెలుసా లేదా అని నేను కృష్ణవాసితో కూడా అదే చెప్పాను. అద్భుతమయ్యా, అతను మంచి నటుడు కాబట్టి అతను పెర్ఫామ్ చేస్తాడు మాకు తెలుసు, కానీ అతని దగ్గర నుంచి నువ్వు రాబట్టుకున్నావే ఆ ఎక్స్ప్రెషన్స్ అవి అంటే అతను చాలా ధన్యవాదాలు గురువు గారు అని మొన్న పలుకులు అతని గురించి మాట్లాడినప్పుడు విని నాకు ఫోన్ చేశాడు కృష్ణవాస్. అలా ఈ సినిమాలో ఒకటే చెప్పే కథ అన్నీ బాగా అనిపించినాయి, నేను పాఠంలో చెప్పలేకపోయాను, కృష్ణవంశీకి మాత్రం చెప్పాను. ఒక అద్భుతమైనటువంటి రంగస్థల నటుడు యొక్క జీవితం స్నేహితుడు విషం కల్పిస్తే తీసుకుని చనిపోవటం అనేది మాత్రం నాకు నచ్చలేదు. అలా కాకుండా నువ్వు డైలాగ్ చెప్పి అలా ఆగిపోయావు బ్రహ్మి అంటాం ఆయన, మేము ముద్దుగా బ్రహ్మి అనుకుంటాం. బ్రహ్మి నేను అసలు తెల్లబోయి ఇక క్లాప్స్ కొడదాం అనుకుంటున్నాను, అబ్బా ఏమి అద్భుతమైన ముగింపు ఇచ్చాడు బాబు ఈ క్యారెక్టర్ కృష్ణవంశీ అని టప్పని నువ్వు నవ్వేసి పోయాను అనుకున్నావు అనగానే అది జారిందనిపించింది. దాని అంటే ఆకాశానికంత ఎత్తుకు వెళ్ళిపోయినటువంటి ఒక అద్భుతమైన సృష్టి జారిందనిపించింది నిజంగా కనుక అలాగే అని. ఎందుకంటేనండి, నాకు తెలిసి ఇద్దరు కానీ ముగ్గురు కానీ స్టేజీ మీద నటిస్తూ డైలాగు చెబుతూ అలా కూలబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ జన్మ ఎంత ధన్యం అండి. నాటకమే అతని జీవితం, నటనే అతని జీవితం, దానిలోనే అతను సూర్యోదయాన్ని చూస్తాడు. అలాంటి వాడు ఆ నాటక రంగస్థలాన్ని దైవంతో సమానంగా, ఎందుకంటే ఆ వేదిక మీదకి వెళ్ళే ముందు రంగస్థలం మేకప్ వేసిన ఎవరైనా సరే దాన్ని తాకి నమస్కారం పెట్టకుండా వేదిక మీదకి వెళ్ళరాడు, అంటే అదొక పుణ్యభూమి. అలాంటి రంగస్థలం మీద ఇద్దరు ముగ్గురు అలా కన్ను మూయటం నాకు తెలిసాడు. అలా పోని రంగస్థలం మీద చనిపోతే ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది, కానీ ఎక్కడైనా సరే హాస్పిటల్లో భార్యా వియోగంతో బాధపడుతున్నాడు కాబట్టి అతను హార్ట్ ఆగిపోవచ్చండి అలా చెప్పి ఆ ఉద్వేగంలో అది ఆగిపోయిందనే అనుకుంటాడు కూడా ఇతను కూడా ప్రకాష్ రాజు పాత్ర కూడా. అలా కనుక ముగించి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదనిపించింది. బ్రహ్మయ్య బ్రహ్మి అంటూ ఉంటాం అతన్ని, అండి చాలా ఆనందపడ్డాడు అతన్ని. అందుకని మీరు ఎవరైనా చూసి ఉండకపోతే కృష్ణవంశీ సినిమాని ఓటీటీలో ఉంది రంగమార్తాండ, బ్రహ్మానందం కోసం, ప్రకాష్ రాజు కోసం, కృష్ణవంశీ డైరెక్షన్ కోసం, ఈ మూడింటి కోసం తప్పనిసరిగా చూడండి.
ఎందుకంటే ప్రతి సినిమా ఫైట్లు డ్యాన్సులు పాటలు ఏదో ఇలా కాదండి. జీవితం ఉంది అందులో, ప్రతి పాత్రలో ఒక జీవం ఉందండి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ సినిమా చూసి మా బ్రహ్మయ్యని ఆశీర్వదించాలని కోరటం కోసం నేను వాళ్ళకి పలుకులు పలుకుతున్నానండి. ఎందుకంటే అతనికి హాస్యనటుడిగా ఎంత కామెడీ, ఒక స్టేజ్లోనండి బాధ వేసేది బ్రహ్మయ్యని చూస్తా అంటే అందరూ పాపం ఒకటే ఇలా కొట్టుకుని ఇలా కొట్టుకుని అలా అయ్యే చూస్తా అంటే ఏంటి బ్రహ్మయ్య అంటే ఏం చేయం గురువు గారు ఆ చెయ్యి అని డైరెక్టర్ అడుగుతా అంటే మేము ఏం చేయగలం, అక్కడికి వచ్చేసాము మేకప్ వేసుకున్నాము స్టార్ట్ కెమెరా కెమెరా రన్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఏం చెప్తే అదే కదా మేము చేయాల్సినటువంటి బాధ్యత మాకు అని అంటారు. కాబట్టి అలాంటి చేసిన బ్రహ్మానందం ఎంత అద్భుతమైన నటనే, పరాకాష్ఠ, సజీవమైన నటన అంతే ఒకే పాయింట్ అండి. అతను సజీవమైన నటనని చూడటం కోసం అతన్ని కోసం ఒకసారి ఆ రంగమార్తాండ చూడమని కోరటం కోసం, రెండు మా బ్రహ్మయ్యని ఆశీర్వదించడం కోసం అభినందించడం కోసం చూడమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.